రవిగారు ఏం జరిగే అవకాశం ఉంది సరే దీని మీద కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ మద్దతు ప్రకటించింది అయితే మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏంటంటే రెండు బిల్లుల్ని కలిపి ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడం తర్వాత దీన్ని రాజ్యాంగ బద్దత ముఖ్యంగా 9th షెడ్యూల్లో జాయిన్ చేసే బాధ్యత కూడా ముఖ్యమంత్రికే తీసుకోవాలి అని చెప్పి అంటే నమ్మకం ఉందా ఈ ఖచ్చితంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీకి అంటే మొదటగా నిన్న అసెంబ్లీలో చెప్పినట్టుగా ముస్లింస్లో వెనకబడ్డటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి 12% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి బిల్లుని కాంగ్రెస్ పార్టీగా దాన్ని ఆహ్వానిస్తూ అదే రకంగా గిరిజనులకి రాష్ట్రం విడిపోయిన తర్వాత జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనే దాన్ని రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది అయితే కొన్ని సాంకేతికపరమైన విషయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు తీసుకుని రావటం జరిగింది ఏంటంటే సాంకేతికపరమైనది సుధీర్ కమిషన్ అని ఒకటేశారు దాంట్లో 9% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పారు బీసీ కమిషన్ అని ఒకటేశారు దాంట్లో 10% రిజర్వేషన్ ఇవ్వమని ముస్లింస్కి ఇచ్చారు సరే అది ఏమైనా మీరు కమిషన్ వేయకుండా ఏదో ఒక లెక్క తీసుకుని ఆ లెక్క ప్రకారం గవర్నమెంట్ పంపిస్తున్నారంటే ప్రభుత్వం ఏదైనా ఒప్పుకునేదానికి అవకాశం ఉంటుంది కమిషన్ వేసిన తర్వాత ఆ చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ వరకైనా పెట్టాలి లేకపోతే దానికంటే తక్కువ పెట్టేటటువంటి అవకాశం కూడా ప్రభుత్వాలకు ఉండే అది మరి అది కాకుండా మీరు మేము ఎన్నికల సభలో చెప్పాము కాబట్టి చెప్పింది పెడుతున్నాం అంటే అదే మీరు కూడా చెప్తున్నారు ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్లో చెప్పారు 50% కంటే ఎక్కువ ఇవ్వాలంటే రిజర్వేషన్ క్యాప్ దాటి ఇవ్వాలంటే ఇచ్చిన దాన్ని మీరు జస్టిఫై చేయాలి ఎందుకు ఇస్తున్నామని క్వాంటిఫై చేయాలా లేక దానికి కావాల్సినటువంటి కారణాలని కరెక్ట్ గా ఉండే విధంగా చూపిస్తే పెంచుకోవచ్చు అనేది అదే జడ్జిమెంట్ లో చెప్పారని అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి దీన్ని క్వాంటిఫై ఎందుకు చేయటం లేదు ఎందుకు జస్టిఫై చేయటం లేదు ఊరికనే దీన్ని మేము ఎన్నికల్లో 170 సభల్లో చెప్పాం కాబట్టి ఇస్తున్నామంటే ఎన్ని సభల్లో చెప్పినా కానీ అది న్యాయానికి నిలబడాలి కదా కోర్టులో నిలబడటం లేకపోతే మనం ఇక్కడి నుంచి పంపించిన తర్వాత దీన్ని ముందు హోమ్ మినిస్టర్ పంపిస్తారు ఆడ లా మినిస్టర్ పంపుతారు అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణుల దగ్గర పంపిస్తారు అప్పుడు కేబినెట్కి అప్పుడు పార్లమెంట్కి అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు ఇదంతా మీరే చెప్తున్నారు చేస్తారని మీరు చెప్పేటప్పుడు ఈ రీజన్స్ని మీరు ఎందుకు తప్పు చేసి పంపిస్తే వాళ్ళు స్క్రూటినీ చేసి మీరు తప్పు చేశారని పంపిస్తే అప్పుడు సరి చేయొచ్చు అంటే అసలు మీరు దీన్ని వెంటనే వాళ్ళు ఒప్పుకొని ఈ రిజర్వేషన్ ఇప్పటికే 3 సంవత్సరాలు లేట్ అయింది ఈ బీసీ ఎస్సీ ముస్లిం రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ అది పెట్టడానికి ఒక 6 నెలలు తీసుకుంటే సరిపోయేదాన్ని అంటే దానికి చెప్పారు కానీ ముఖ్యమంత్రి కూడా ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది 2 నెలల్లోనే కేబినెట్ సమావేశం పెట్టి కమిషన్ ఏర్పాటు చేసాం ప్రొసీజర్ ఉంటే కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కమిషన్ నేత్ర అంటున్నారు ఇప్పుడేసే కమిషన్ 6 నెలల్లోనే రిపోర్ట్ కావాలంటున్నారు అప్పుడు మీరు వేసినటువంటి కమిషన్ 6 నెలలు కాకపోతే 10 నెలల్లో ఏమంటే 1 సంవత్సరంలో అయిపోయేది కదా ఇంకోటి గిరిజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ రాజ్యాంగంలో ఆల్రెడీ జనాభాను బట్టి వాళ్ళ రిజర్వేషన్ తగ్గించడం కానీ పెంచడం కానీ మన దగ్గర 6% రిజర్వేషన్ ఉంది ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అదే తమిళనాడులో 1% రిజర్వేషన్ 69% రిజర్వేషన్ మొత్తం ఇచ్చినా దాంట్లో ఎస్టీలకు 1% ఉంది ఎందుకని ఉంది వాళ్ళు ఎస్టీలకు వ్యతిరేకమని కాదు తమిళనాడులో గిరిజనుల పాపులేషన్ వాళ్ళ రాష్ట్ర పాపులేషన్లో 1% ఉంది కాబట్టి 1% ఇచ్చారు ఇక్కడ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్లో మంది గిరిజనుల పాపులేషన్ 6% ఉంది కాబట్టి 6 ఇచ్చారు ఇప్పుడు అది పెరిగింది కాబట్టి ఆ కమిటీ ఇది మీరు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు మీరు 2011 సెన్సెస్ ప్రకారమే ఈ వీరికి రిజర్వేషన్ ఇస్తానంటున్నారు గిరిజనులకి ఈ కమిషన్ వేసామంటున్నారు కమిషన్ వేసింది గిరిజనులలో ఇంక 2 కులాలని ఆ కాగితపు లంబాడీలు ఇంకేదో వాల్మీకి బోయలు వీళ్ళని ఎస్టీలో చేరిస్తే అది 10% అయింది అని చెప్పి మీరు చెప్తున్నారు దీనిని మీరు కావాలనే తప్పులు తడికలాగా అది మామూలుగా ఇంతకుముందు ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు 1985లో 81 సెన్సెస్ ప్రకారం మనం ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఆర్డర్ ఇచ్చారు ఈవెన్ మనకి దీంట్లో అసెంబ్లీలో పెట్టకుండా ఇంత తేలిగ్గా గిరిజనులకు చేయడానికి ఉన్న అవకాశాన్ని ఇంతవరకు చేయకపోవటం వల్ల దాదాపు 246 మంది డాక్టర్ ఈ రెండింటి ఒక్క విషయం ఈ రెండు బిల్లుల్ని కలిపి పెట్టిన ఒకటి పెట్టడమే కాకుండా
మరి మీరే ఇప్పుడు జస్టిఫై చేయకుండా పంపిస్తే వాళ్ళు కావాలని లేట్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే నిజంగా అమలు చేయాలని చేస్తున్నారా మీకు ఒప్పుకుంటున్నారా పక్కన ఇవన్నీ కమిషన్ ప్రకారం లేకపోతే చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిని ప్రశ్నించే పరిస్థితి వరకు వచ్చింది వారికి న్యాయం చేయాలని ఖచ్చితంగా వాళ్ళ మనుషులు గారా వాళ్ళకి న్యాయం చేయకర్లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు కానీ ఇందులో ఉన్న సాంకేతిక అంశాలతో అసలు మొత్తం పరిస్థితినే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అనుకుంటున్నారు అలాగే కేంద్రంతో ఈసారి యుద్ధానికి సిద్ధమైనట్టేనా ముఖ్యమంత్రి అనుకుంటా ఆ రకంగా జరగకపోవచ్చు ఎందుకంటే ప్రధానమంత్రి గారు భువనేశ్వర్లో అన్న మాటలు మీరు చూసినట్టు సామాజికంగా వెనుకబడినటువంటి ముస్లిం కోట్ చేస్తాను మీరు అన్నారు కాబట్టి రాజ్యాంగ బద్దతు కల్పించిన ఓబీసీ కమిషన్ ద్వారా వారంతా లబ్ధి పొందేలా బీజేపీ నేతలు ప్రభుత్వాలు కృషి చేయాలి ఇది సమ్మరీ ఆఫ్ పాయింట్ అండ్ ఎక్కడ రిజర్వేషన్ గురించి అక్కడ ప్రస్తావన తీసుకురాలేదు డెఫినెట్ గా ఇప్పుడు ఏ సెంటెన్స్ అయినా ఏదైనా మీరు కోర్టులలో న్యాయవాదులుగా మేము చాలా రకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు కాంగ్రెస్ ఒక ఇంటర్ప్రిటేషన్ బీజేపీ ఒక రకంగా నేను ఒక రకంగా అన్వయించుకుంటారు దాంట్లో తప్పులేదు అల్టిమేట్ గా ఇంటర్ప్రిటేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రియాలిటీ అక్కడ చట్టానికి వచ్చినప్పుడు మోడీ గారి వాక్యాలని వారి పార్టీయే ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది మేము ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం వారి నినాదం ఏంటి సబ్కే సాథ్ సబ్కే వికాస్ ఈ దేశ పౌరులే కదా ముస్లింస్ అనగానే అంటరాని వాళ్ళు లేకపోతే ఈ దేశ పౌరులు కాదో అన్నట్టుగా వ్యవహార శైలి చేస్తే వారు ఏం కావాలి అంటే ఈ దేశంలో ఉన్న వారిని అనగదొక్కితే ఏం ఏ రకంగా వారు తయారవుతారో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు సమానంగా మొత్తం కూడా సమాజంలో అందరూ కూడా ఈ దేశ పౌరులందరినీ కూడా సమాన స్థాయిలో సమసమాజం నిర్మాణంలో భాగస్థలం కావాలంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిందే దాంట్లో ఎవరు కూడా ఎన్కంజ వేయాల్సినటువంటి అవసరం లేదు ఇక లీగాలిటీ టెక్నికాలిటీ 120 ఏళ్ల పార్టీ ఇంతవరకు వారికి తెలియకపోవడం అనేది మేము ఎంత క్షుణ్ణంగా చెప్పినాం మద్రాస్ లో 69% ఎట్లా అమలు అవుతుంది జార్ఖండ్ లో 60 ఎట్లా అవుతుంది నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో 80% ఎట్లా అవుతుంది సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణలో పర్సంటేజ్ పీపుల్ ఏదైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఏ రకంగా సంఖ్య ప్రపోర్షనేట్ గా ఉంది ఈ రోజు ఏ రకంగా ఉంది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా ఏదో కనీసం సింబాలిక్ ప్రొటెస్ట్ మనకు కనిపించాలి ఒక టెక్నికల్ ఫ్లా ఏదన్నా ఒకటి పట్టాలి అవి కూడా గతంలో జరిగినాయి చెప్తారు ఇప్పుడు అట్లా జరగవు తెలంగాణ రాష్ట్రం మీద ఏర్పడుతుంది అనేది మీకు నమ్మకం లేదు మీరు ఆ రోజు 1969లో చేసిన ఉద్యమం మీరే ఏ రకంగా జరిగింది చూస్తారు అసలు రాజ్యాంగంలో ప్రొవిజనే లేదు ఈ రాష్ట్రం రావడానికి అవకాశమే లేదంటే మేము ఆ రోజే చట్టసభలలో ఒక లాయర్ చెప్పినట్టుగా ఆర్టికల్ 3 ప్రకారం వస్తుంది తెలంగాణ అని చెప్పి ప్రజలకు వివరించుకోవడం జరిగింది మేము ఆ రకంగా సాధించడం కూడా సో ఒక్కటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చూసినట్టు అవుతాయి ఏ రకంగా కళ్ళుండి కబోదిలాగా వ్యవహరించవద్దు ఎప్పుడు కూడా రాజకీయ గురువిందే పరనిందలతో బతుకుదామనుకుంటే ప్రతిపక్షాలు ఒక నిందా కార్యక్రమం పోతా ఉన్నారు తప్ప శాస్త్రీయ బద్ధంగా చర్చకు వస్తున్నారని ముఖ్యమంత్రి గారు సభలో చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి సంక్షేమ పథకాలు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము పెంచుతున్నాము మీరు సపోర్ట్ చేసినందుకు అందరూ విన్నాం సభలో ఆయనే చెప్పారు సరే ఏ కారణంతో ఇచ్చారో రైడర్ కూడా ఆయన పెట్టారు ఏ కారణంతో ఇచ్చారో రైడర్ కూడా పెట్టారు ఓకే ఒకటి మీకు నేను టైం ఇచ్చాను మిగతా కూడా మాట్లాడే అవకాశం ఒకటి ఒక నిమిషం బీజేపీ రేస్ చేస్తున్న టెక్నికల్ పాయింట్ సరే మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం ఆ విషయం వాళ్ళు చెప్తారు కానీ ఎస్టీల పెంపు బిల్లు అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన దానికి ఒక చట్టబద్ధత ఉంది కానీ ముస్లింల పెంపు అనేది బిల్లులో పెట్టడం ఆశ్చర్యకరం ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదు ఈ రెండింటినీ కలపడం మూలానే మీ చిత్తశుద్ధి మీద ప్రశ్నించడం రెండోది అసలు ఇస్లాంకి
కి ఇస్లాం రిజర్వేషన్ వ్యతిరేకం అనే ఒక కీలక పాయింట్ అన్న కిషన్ రెడ్డి రైజ్ చేశారు. ఇక్కడ కూడా సెంటెన్స్ లో వర్డ్ లేదు. మీరు తీయండి బిల్లులో, ఒకవేళ ఉన్నట్టయితే ముస్లిం ప్రాతిపదికన మత ప్రాతిపదికన మేము ఇస్తున్నామని అంటే సామాజిక వెనుకబాటు, విద్యావకాశాలలో ఉపాధి అవకాశాలలో వారిని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? ఈ రోజు ఉపాధి అవకాశాలలో మీరు ప్రభుత్వ రంగంలో మీరు ఇన్నేళ్లు పరిపాలించినట్టయితే మేము మీరు మొదలు పెట్టినట్టయితే ఎంత పర్సంటేజ్ ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింస్ ఉన్నారు చెప్పండి. మీరు ఈ రోజు విద్యలో ఏ రకంగా వారు అందరూ విద్య ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళని జీవన స్రవంతిలోకి తీసుకొస్తే ఆ మతం మీద ఒక టెర్రరిజం ఉద్రేసో, ఆ మతం అంటేనే ఒక నెగ్లెక్టెడ్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగానో, వాళ్ళు దేశ పౌరులు కాదా? ఈ బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా ఎంఐఎం ఒత్తిడికి తలగ్గో లేకపోతే మరో కారణంతో ముస్లిం రిజర్వేషన్ చేయాలని ఆలోచన చేస్తారు. టీఆర్ఎస్ పార్టీని కానీ కేసీఆర్ గారిని కానీ గమనించినట్టయితే ఈ తెలంగాణ ఉద్యమం 15 ఏళ్లలో ఏ ఒత్తిడికైనా లొంగినామా మేము? ఒకవేళ ఒత్తిడికి లొంగుంటే ఆనాడు చెన్నారెడ్డి లాగానో, ఆ 1969 ఉద్యమం లాగానో నీళ్లు పోసి చల్లార్చేవారే కదా. మొక్కవని ధైర్యంతో గమ్యాన్ని ముద్దాడేంత వరకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్నడూ కూడా విశ్రమించరు. ఈ రోజు మీరు అదే ఇందులో కూడా జరగబోతుంది. మీరు చూడండి, ఈ రోజు వారి సక్సెస్ రేట్ చూడండి. ఏ అంశం మీద టీఆర్ఎస్ పార్టీ పోరాడిందో, ఏ అంశం మీద ముఖ్యమంత్రి గారు పోరాడినారో, దాంట్లో సక్సెస్ ఉందా అన్సక్సెస్ ఉందా ఒక్క చూపించండి నాకు. సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్, టెక్నికాలిటీ అనేది డిఫరెంట్ కదా. రేపు పొద్దున్న దీనికి చాలా ప్రొసీజర్ ఉంది. ఇందాక రవి గారు ఇంతకన్నా జటిలమైనది కదా రాష్ట్ర ఏర్పాటు సమస్య. కరెక్టే, కానీ దానికి ఉన్న టెక్నికాలిటీస్ వేరు, దీనికి ఉన్న టెక్నికాలిటీస్ వేరు. పెద్దరెడ్డి గారు, ఏంటి మీ ఎక్స్పీరియన్స్ తో ఇది ఏం జరిగే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ కూడా దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉందని నేను రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఏమిటా రాజకీయ కుట్ర? ఈ అంశము రాజకీయ పార్టీల మధ్యన ఒక వివాదాస్పద అంశంగా ఉండకూడదు, మారకూడదని నేను మొదలు కోరుకుంటున్నా. దీంట్లో న్యాయపరంగా రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని అంశాలను మనం చర్చించుకుంటే మంచిది. మన భారతదేశము కులాతీత మతాతీత లౌకిక రాజ్యాంగానికి నిబద్ధత కట్టుబడినటువంటి దేశం. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ చివరికి ఎక్కడ తీసుకొస్తున్నారంటే ఇది ఆర్థికపరమైన అంశం కింద తీసుకొస్తున్నారు. దయచేసి అది ఆర్థికపరమైన అంశం ప్రస్తావన లేదు, అది సామాజిక పరమైనటువంటి అంశం. అది సామాజికంగా అణగారిన వర్గాలు, అనేక వేల సంవత్సరాల నుండి వివక్షకు గురైన వాళ్ళు, అంటరార్థనకు గురైన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా సమాన న్యాయం జరగాలి, ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళు కూడా ఎవరికి అతిథులు కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఆర్థికపరమైన అంశాలకు అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. దీన్ని ఆ కోణం చూడద్దు. ఆ కోణం చూడినప్పుడు, సామాజిక కోణం చూసినప్పుడు, సామాజిక కోణంలో ఇవాళ ఎస్టీలకు ఎస్సీలకు మాత్రం రాజ్యాంగ భద్రత ఉంది. జనాభా ప్రాతిపదిక పైన ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెంచుకోవచ్చు. ఆ రాడు 86లో కూడా ఎన్టీ రామారావు గారు 167 జీవో ద్వారా ఆ రోజు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు ఎస్టీలకు ఆ రోజున రిజర్వేషన్ల శాతం పెంచిన సందర్భాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరగగానే వెంటనే ఎస్టీల మనకు జనాభా తెలుసు, తెలిసిన ప్రకారంగా దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది, 9.5% మీరు ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. దాన్ని అమలు చేయకపోవడం వల్ల 3 సంవత్సరాలు ఎస్టీలు నష్టపోయారు. దాని గురించి ఎందుకు తాత్సార చేసిన విషయాన్ని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ముస్లిం విషయానికి వచ్చినప్పుడు నేను ఏమంటున్నానంటే, ఓకే ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉన్నారనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. సమాజ సృభ పక్కబడేషన్లు పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఒక నిమిషం ఒకరు పేదవాళ్ళ గురించి ఆలోచిద్దాం. పేదవాళ్ళు ఆలోచించినప్పుడు మీరు ఇచ్చినటువంటి రాహుల్ గారి కమిషన్లో వాళ్ళు చేసిన రికమెండేషను 10% కంటే మించట్లేదు అని, మీ సుధీర్ కమిషన్ ప్రకారం కూడా చూస్తే 9% అని అంటున్నారు. మీరు 12% ముస్లింస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. 12% ముస్లింస్ ఉంటే 100% మీరు 12% రిజర్వేషన్లు పెంచినప్పుడు 100% పేదవాళ్ళు ఉన్నారని ఎట్లా నిర్ధారణ వస్తారు? దాదాపు 94% అనుకోండి, 12.3%. అందులోనే క్లియర్ చెప్పారు ఆ కమిషన్ లో ఏం చెప్పి, 75% పేదవాళ్ళని వాళ్ళు కమిషన్ రికమెండ్ చేసింది. మీరు అనుకునే 12% అయితే 75% పేదవాళ్ళు అనుకుంటే దామాష పద్ధతిలో మీరు టెక్నికల్ గా పెట్టుంటే ఏమంటున్నా 12 కాదు 20 ఇవ్వండి, సంతోషమే. దాన్ని నేను మాట్లాడట్లేదు, ఇచ్చినట్టు కనపడాలి. రేపు అది అక్కడ స్టక్ అయితే దాని వల్ల నష్టపోయే ఎవరు? వాళ్ళందుకే రానియనని ఒక విషయం అండి, రానియనని ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారండి. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 34 నిర్ణయాలు తీసుకుంటే 34 నిర్ణయాలు హైకోర్టు ద్వారా కొట్టివేయబడ్డాయి. హైకోర్టు ద్వారా కొట్టివేయబడ్డాయి. ఇక్కడ రాష్ట్ర సంబంధించిన అంశాలు ఇవి, ఇది రాజ్యాంగ సంబంధించిన అంశం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి పరిధిలో లేని అంశాన్ని ముఖ్యమంత్రి తలకెత్తుకుంటున్నారు. ఎత్తుకోవడం మంచిదే, కానీ దాంట్లో లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు కేసు ఫైల్ చేసినప్పుడు దాంట్లో మనం ఫ్లాస్ లేకుండా చూసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముస్లిం రిజర్వేషన్లు అలాంటి తెలుగుదేశం ప్రభుత్వంలో 3% మేము ఇచ్చాం, 49 అయితే 50 లోపు ఉంటాయని చెప్పేసి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5% ఇస్తామని చెప్పి అప్పుడు మేము అన్నాం. 5% అని చెప్పి ఉన్న 3 లేకుండా చేయకండి, 6 అనుకున్నాడు, 5 వరకు అనుకున్నాడు. అప్పటికేమైంది,
నాలుగు శాతం వరకే పర్మిసిబుల్ అని మీకు ఒక డైరెక్షన్ వచ్చింది. నాలుగు వరకే మీరు అమలు చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇవాళ అలాంటి క్యాప్స్ ఉన్నాయి మనకు. ఆ క్యాప్స్ నుంచి ఓవర్కమ్ కావాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి. నైన్త్ షెడ్యూల్ పెట్టాలంటే నేను ఒకటి చిన్న ఉదాహరణ చెప్తానండి. కేరళలో ముస్లిం జనాభా గణాంకాల ప్రకారం చెప్తున్నాం 26.56%. ఆడ రిజర్వేషన్ 12 అమలు అవుతా ఉంది. ఏది ఈ ఈ కేటగిరీ కింద. తర్వాత తమిళనాడులో 5.9%, 3.5%. మాటి మాట మనం ఏమంటున్నాం, తమిళనాడు 69% ఇచ్చారు. 69% ఎవరికి ఇచ్చారు? గిరిజనులకు 1% వచ్చింది. ఇక్కడ ఈ ఈ కేటగిరీ కింద మొదలైన సంబంధించిన పేదవాళ్లకు 3.5% వచ్చింది. కర్ణాటకలో 12.9% ఉంది, ఆడ 4% రిజర్వేషన్ అమలవుతా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ 27% ఉంది, ఆడ 10% అమలవుతా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 7.35% ఆ రోజు నిర్ధారించి ఆ రోజున 5 కావాలంటే 4 వచ్చింది. ఇవాళ మీరు 12% ఉన్నప్పుడు 75% మీరు రికమెండేషన్ ప్రకారంగా అనుకున్నా ఒక లీగాలిటీ ఇచ్చుంటే కొంతవరకు మనకు అక్కడ నిలబడే అవకాశం ఉంటుందేమో అనేటువంటి సూచన సలహాలు ఇస్తుంది తప్ప, ఇది ఇవాళ మాట్లాడితే వివరణ ఇస్తే మీరు వ్యతిరేకులు ముస్లిం మనుషులు కాదా, వాళ్ళు ఈ దేశాల్లో బతుకుతలేదు. న్యాయపరంగా నిలబడే అవకాశం లేదని గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు. న్యాయస్థానం ముందు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి అంశంలో అది స్టక్ అయ్యి ఆగిపోతే 4% కూడా అమలు కాకపోతే వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల జరిగిన అన్యాయమే. తిరిగి 4% వీళ్ళకి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే మీకు జస్టిఫికేషన్ ఎక్కడ? పోరాటం చేస్తాం, కొట్లాడి చేస్తాం, యుద్ధం ఇదేమన్నా రాజ్యాంగపైన యుద్ధం చేద్దాం మనం? కేంద్ర ప్రభుత్వంతో యుద్ధానికైనా సిద్ధమైన ముఖ్యమంత్రి మాటల ద్వారా అర్థం అవుతోంది. యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ప్రధానితో ఉన్న సాన్నిహిత్యంతో దీన్ని గెలుచుకుని రాగలుగుతారా ముఖ్యమంత్రి? పాయింట్ నెంబర్ 1. లేదా రాష్ట్ర బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాబట్టి మీరేమన్నా అక్కడ ఒత్తిడి తెచ్చి ఇవ్వకుండా చేయగలుగుతారా? ఏం జరిగారు ఋషి గారు ఆ రకంగా అడిగేపంటే ప్రశ్న, రేపు ఇది రాబోతుంది, కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి అనుకూలంగా ఉంటుందా ముస్లిం మైనారిటీస్? వాళ్ళ డ్యూటీ ఏంటి అసలు నాకు అర్థమైతే లేదు. శ్రీనివాస్ గారు చెప్పింది, మీరు చెప్పింది సరే, మీరు ఏది చెప్పినా నాకు అర్థం కాలేదు. ఒకటి మాత్రం మేము చేసేది మేము చెప్తున్నాం, స్పష్టంగా చెప్తున్నాం. 6 100 అయినా 106 అయినా మతపరంగా మాత్రం రిజర్వేషన్ ఇవ్వకూడదు ముస్లింలకు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా వాళ్ళకు మతపరంగా రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేది రాజ్యాంగము రచించిన రాజ్యాంగాన్ని. మరి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, మరి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, అదే రకంగా సర్దార్ వల్లభాయ్ పటేలును, మహాత్మా గాంధీడు ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలకు రిజర్వేషన్ మతపరంగా ఇవ్వకూడదు అనేది చెప్పేశాడు. చెప్పిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మొదటి నుంచి వ్యతిరేకించాడు, నేను పెట్టనని చెప్పేశాడు. ఎవరు ఒత్తిడి వచ్చినా పెట్టలేదు. ఎందుకు చెప్తున్నానంటే స్వాతంత్రం వచ్చిన రాక మొదలు పోరాటం జరిగింది, స్వాతంత్ర పోరాటం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యం తరిమి కొడతానన్నాడు, సరే తరిమి కొట్టేసాడు. స్వాతంత్రం వచ్చింది. ముస్లింలకు పాకిస్తాన్ ఏర్పడ్డది, హిందువులకు హిందుస్థాన్ ఏర్పడ్డది అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి స్లోగన్ ఇది. కానీ ఈనాడు భారతదేశం సెక్యులర్ భారతదేశం, మరి పాకిస్తాన్ మతపరంగా వాళ్ళు ఉన్నటువంటిది మరి మనం ఈనాడు కూడా గుర్తిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే సామాజిక న్యాయం అనేది ముస్లింలకు అసలు ఎక్కడ? ఇప్పుడు అణగారినటువంటి వర్గాలు, బడుగు వర్గాలు, లేకపోతే అంటరానితనాన్ని చూసి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీకి ఎస్టీకి ఇచ్చింది రిజర్వేషన్. లేదు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది. మరి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ లో మరి బీసీ రిజర్వేషన్స్ పెట్టుకొని అందులో ఈ అనేది ఎందుకు కలపాలి అంటే ఈ ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. అసలు ఈలో పెట్టడానికి ఆస్కారం ఎక్కడిది? నేను అనేది ఏంటంటే జనాభా ప్రాతిపదిక మీద వచ్చినప్పుడు బీసీలకు కూడా మరి 50% పైన ఉన్నది. మీరు ఇవ్వగలుగుతున్నారా? నేను అడుగుతున్నా, ఇవాళ 12% అంటున్నావు, సుధీర్ కమిషన్ వేయడమే పొరపాటు. సుధీర్ని ఎందుకు వేసిండ్రండి? నేను అడుగుతున్నా, చిల్లప్పను ఎస్టీ కేసిండ్రు, బీసీ రాములను మరి బీసీ కేసిండ్రు, సుధీర్ను మైనార్టీ కేసిండ్రు.
మజ్లిస్ యొక్క చెప్పు చేతుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది. మజ్లిస్ ను మరి ఈనాడు ఒప్పించుకోవాలి. మాత్రం ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లో చట్టబద్ధంగా కూడా బీసీఈలో ఉన్న 4% మీద కూడా మీకు అభ్యంతరం ఉంది. అరే 4% నేను అభ్యంతరం కాదు, కోర్టు అభ్యంతరం చెప్పింది. కోర్టు ఇప్పుడు కూడా తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇక్కడ 2 సార్లు ఓడిపోయినారు వీళ్ళు. విన్నావా, హైకోర్టు 2 సార్లు ముట్టికాయ పెట్టినా కూడా వీళ్ళు బలవంతంగా మరి చంద్రశేఖర్ గారు సుప్రీంకోర్టులో తేలలేదండి. ఇంతవరకు సుప్రీంకోర్టులో తేలలేదు. తేలని దాని పెంచడానికి అధికారం ఉన్నదా? అసలు ఈయన మొండి వైఖరి ఎందుకు ఇస్తున్నాడు? ఓటు బ్యాంకు సంపాదించడానికి అధికారం రావడానికి కేంద్ర మంత్రి నేను చెప్తున్నా, ఒత్తిస్తే నేను పోరాటం చేస్తా. నేను తెలంగాణ సాధించిన విధంగా, ఆర్టికల్ 3 ప్రకారంగా సాధించిన విధంగా, మరి చట్టంలో ఉన్నటువంటి 9 షెడ్యూల్ ప్రకారంగా తీయగలగలుగుతాడు ఆయన? నేను అడుగుతున్నా, 69 తమిళనాడు విషయం చెప్తున్నారు. మరి ఇప్పుడే మనం పెద్దిరెడ్డి గారు చెప్పారు 1% అక్కడ గిరిజనులను జనాభా ప్రాతిపదికం ఇచ్చిన అక్కడ 3.5% ఉంది. ఆ తమిళనాడుది కూడా ఇవాళ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తీర్పు రాలేదు. మీరు దాని తీర్పు రాకముందే ఈనాడు నేను వల్ల నంబర్ పెరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ కూర్చుంది. అయితే ఉన్నైపోయే పరిస్థితి రాకూడదనేదే మేము సలహా చెప్పే విధంగా మాట్లాడాం. కాదు మొత్తం తీసుకొని వస్తానంటే తీసుకొని రండి, కానీ ఇంతకుముందు పెద్దిరెడ్డి గారు చెప్పినట్టుగా మనకు 32 జడ్జిమెంట్స్ నెగిటివ్ వచ్చినాయి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరి ఇది కూడా వస్తే మామూలుగా ముస్లింస్కి గిరిజనులకి అన్యాయం. ఇది కాకుండా గిరిజనులకు జనాభా ప్రకారమే కదా ఇచ్చేది రాజ్యాంగబద్ధమైన హక్కు. మరి ఎస్సీలకు కూడా రాజ్యాంగంగా అవకాశం ఉంది, దాన్ని ఇవ్వలేదు. దానికి మళ్ళీ కమిషన్ అవసరం లేదు, దాన్ని ఇవ్వలేదు. దానికి కమిషన్ అవసరం లేదు. నెంబర్ 2, ఇంకోటి ఏంటి, బీసీలు ఉన్నారు 52% అనేదా లేకపోతే కింద ఏదా ఎంతో, ఇప్పుడు 25% ఇస్తే దాన్ని ఎంతో కొంత పెంచి మీరు 9th షెడ్యూల్లో పెంచేదానికోసం ఒకసారి సామాజిక సమతుల్యం దెబ్బతినకుండా చూడాలి కదా. బీసీలకు ఇస్తున్నామని ఈలో చేర్చారు, ఓకే. మరి బీసీలే వాళ్ళకి కూడా సంఖ్య పెంచి వాళ్ళ తరపున కూడా మీరు పోరాటం చేస్తే బాగుండేది. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. బీసీలని ఎస్సీలని ఎందుకు పక్కన పెట్టారు? ఇప్పుడు ఎందుకు కమిషన్ ఎత్తున్నారు? 3 సంవత్సరాల నుంచి మీరు చర్చలో వీళ్ళ సంగతి తెలియలేదా? ఇంకోటి, ఇంతమంది పర్సంటేజీ మీరే చెప్తున్నారు 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బా తెలంగాణలో ఉంది. 90% ఉంటే కొంతవరకైనా రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఆర్థికంగా వెనకబడినటువంటి వారిని కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి కొంత రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పెడితే ఎట్లా అంటే మీకు రాజ్యాంగంలోనే హక్కు అవకాశం కల్పించారు. ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి అవసరాలు ఉంటే ఆ రకమైనటువంటి పొలిటికల్ పాయింట్ కూడా తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ. మిషన్ భగీరథ చేయలేకపోతే ఓట్లు అడగనన్నావు కదా, మరి ఇది కూడా అమల్లోకి రాకపోతే ఓట్లు అడగనని చెప్పగలరా అని. అంటే అడగటంలో ఉద్దేశం ఏంటంటే మీరు ఈ రకంగా మరి సాంకేతిక లోపాలతో పంపిస్తే అవి రిటర్న్ వస్తే పని కాకుండా అయితే దాని మీద ఒక ధైర్యంగా మీరు ఏ రకంగా అయితే ఆ నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగను ఇంకేదో ఓట్లు అడగనని చెప్పారు. ఇది మనం అంటే కూడా అది చెప్పండి అంటే అది మాట్లాడలేదు. రిజర్వేషన్ల అంశానికి ముడిపెట్టి ఓట్లు అడగను అంటే మిషన్ భగీరథ ఒకవేళ కేంద్ర ప్రభుత్వము మనకు సపోర్ట్ ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, మంచి స్కీము రక్షిత మంచినీటి పథకము ఈరోజు అన్ని రాష్ట్రాలలో మిషన్ భగీరథను స్టడీ చేస్తా ఉన్నారు. ఇంత బృహత్కరమైన స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకపోతే వారు ప్రజలు చూసుకుంటారు అది. ఇది ఒకవేళ వారు సహకరించకపోయినా చట్టాల పరిధిలోది కాదు మిషన్ భగీరథ. రేపు కోట్లలోకి పోయాల్సినటువంటి అంశం కాదు. లేదా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా మేము కట్టి తీరుతాం. అంటే కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా మా చేతిలో ఉన్నటువంటి స్కీమ్ కి మిషన్ భగీరథ అమలు మీద ముఖ్యమంత్రికి అనుమానం ఇంత పెద్ద పార్టీ.
బ్యాక్ టు లైవ్ షో రిజర్వేషన్ల పెంపు అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే తమిళనాడుకు మక్కికి మక్కి అని చెప్తూ, ఏదైతే 94లో యాక్ట్ వచ్చిందో తమిళనాడుది, దాని పేరుతో కేవలం రాష్ట్రం పేరు మార్చి పంపిస్తామని. కానీ ముఖ్యమంత్రి గారు తెలియదు కాదు, 9 షెడ్యూల్లో చేర్చడం సబబా కాదా అనేది ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ముందుంది. సో ఆ స్టే మీదే మాకు కొనసాగించాలని అడుగుతున్నారా, పాయింట్ నెంబర్ వన్. రెండోది, పెంపు కనుక జరిగితే ఓసీ సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది ఆందోళన చేయడానికి, 1% పెంచినా చేస్తామని. బీసీలకు అన్యాయం జరుగుతుందని కృష్ణయ్య గారు నిన్న ఒక నివేదిక ఇచ్చారు ముఖ్యమంత్రికి, పెంపు ఇమీడియట్గా కావాలని వాళ్ళు అంటున్నారు. సో ఒక పెద్ద తేనెతుట్టను కదిపినట్టు అవ్వట్లేదా ఇప్పుడు? ఇప్పుడు సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ ఇచ్చిన దాని మీద మనం యాక్షన్ తీసుకున్నాం. రేపు బీసీ కమిషన్ కూడా రాములు గారు నివేదిక ఇవ్వగానే మనం అప్పర్ లిమిట్ నిన్న చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పర్ లిమిట్ 6 మంత్స్ అనుకున్నా, రేపు నెల 2 నెలల లోపల ఇచ్చినా వారికి ఇంకా అధికారాలు కూడా, ఏ జిల్లాకు పోయినా కలెక్టర్లు వెంటనే సమాచారం ఇవ్వాలి, వాళ్ళు తిరగాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా ఇమీడియట్ డిసిషన్ తీసుకున్న తర్వాత. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కానీ పనితీరు కానీ నిశితంగా పరిశీలించే వారికి చాలా చక్కగా కనిపిస్తుంది. దాన్ని ఆ రకంగా ఏదో ఒకటి అనాలే, మన ఉనికి చాటుకోవాలి, మనం బతికి బట్టగట్టాలి ప్రతిపక్షంగా అనే ధోరణితో అవి వ్యవహరిస్తున్నాయే తప్ప, వారికి కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం అమలు అవుతుందని. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ కమిషను ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈ పర్సంటేజ్ వరకు మీరు చేయొచ్చు అని అన్నప్పుడు, అంతే పర్సంటేజ్ చేయాలని ముఖ్యమంత్రి గారి మీద ఎక్కడ కూడా అదొక శాసనంగానో లేకపోతే ఇంకా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఎక్కువ తక్కువ చేయాలనేసుబాటు ఉంటది. అదేదో ఇచ్చినంతనే ఇయ్యాలని ఒక వీలు ఉండదు, ఇచ్చినదన్నా చేయాలి, ఒక క్లాజ్ ఉంది, దేర్ ఇస్ నో ఎనీ బైండింగ్. ఇప్పుడు కమిషన్ కమిషన్ ఇస్తుంది రిపోర్ట్ శిలాశాసనం అయితే ఇచ్చినంతనే ఇయ్యాలి కదా. మరి గతంలో కమిషన్ రిపోర్ట్స్ అన్ని మేము తక్కువ ఇచ్చినాయి. చెప్పో ఒప్పని నేను చెప్పనియండి. రెండో విషయం ఏంటంటే, సుప్రీంకోర్టులో తమిళనాడు విషయం మీరు తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనం చేసిన బిల్లు ఎక్కడ పోతుందండి? ప్రెసిడెంట్ గారి దగ్గరికి పోతుంది. ప్రెసిడెంట్ ఒప్పుకున్నారు అనుకోండి, అమలు చేస్తా ఉంటాం. అమలు చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే, అమలు చేసిన తర్వాత ఎవరు కోర్టుకు వెళ్ళినా ఈ రోజు ఎవరు వెళ్తారో చూద్దాం. రేపు బీజేపీ వెళ్తుందా, టీడీపీ వెళ్తుందా, కాంగ్రెస్ వెళ్తుందా, బట్టబయలు అవుతుంది, ఆ ప్రజల మీద ఎవరు ఏ రకంగా ఉన్నారనేది తెలిసిపోతుంది. ఒకవేళ వెళ్ళినట్టు అవుతే తమిళనాడు లాగానే స్టే మీద కూడా కొనసాగినట్టు మనకు కూడా కొనసాగాలి. అది చేసే కేసులా, తమిళనాడు అనేది ఒక కేసులా, ఆ కేసులా పట్టుకుని వాదిస్తాం. రెండో విషయం కూడా పదే పదే ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాం. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, కేరళలో ఈ రకంగా అమలు పరుస్తాను, ఆంధ్రప్రదేశ్లో 7% ఉన్న ముస్లింస్కి 4% అమలు పరుస్తా ఉన్నాం, ఈ రాష్ట్రాలు అన్ని తీసుకుంటారు. దానికన్నా గొప్పగా తెలంగాణని ఎగ్జాంపుల్ తీసుకునే విధంగా వివరిస్తే తప్పేంటండి? ప్రతిసారి కూడా ఈ రాష్ట్రంలో ఇంతే అమలు పరుస్తుంది, నువ్వెట్లా చేయగలుగుతావు అంటే, దానికన్నా వినూత్నంగా ముందుకు పోతేనే కదా మేము రాజ్యాంగంలో అక్కుండాలి కదా. రాజస్థాన్లో లేదన్న తర్వాత మీరు కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఆయా రాష్ట్రాల సామాజిక స్వరూపము జనాభాలకు అనుగుణంగా రిజర్వేషన్ల మీద పూర్తి అధికారాన్ని రాష్ట్రాలకు అనేది సామాజికంగా న్యాయం జరగాలనేది అందరం కోరుకుంటాం. మేము వద్దంటలేం. ఒకటి ఉంది, ఇప్పుడు గిరిజనులకు ఇచ్చిండ్రు, గిరిజనులకు మేము తప్పకుండా స్వాగతం అభినందిస్తాం. రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు చెల్లప్పన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం. అంటే రాజ్యాంగ బద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటిది ఎస్సీ ఎస్టీలకు ఉన్నది కాబట్టి దానికి వర్తిస్తుంది. ముస్లింలకు వర్తించడం అనేది మేము మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం. ముస్లింలకు రాజ్యాంగ బద్ధత అంటే ఓట్ బ్యాంక్ ను పెంచుకోవడానికి, రేపు అధికారంలో రావడానికి మీరు తీసుకున్నటువంటి ముస్లింల యొక్క ఓట్ బ్యాంక్ ఎందుకు నాకు అర్థం, ఈ రకంగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటే విడదీస్తున్నారు. ఒకసారి దేశం విడిపోయింది, మళ్ళా ఇవాళ ఉన్నటువంటి ఒక హిందువులను ముస్లింలను ముస్లింలకు రిజర్వేషన్ ఉన్నదా చెప్పండి. టోటల్లీ డివేటింగ్. ఇక్కడ మనం కొన్ని నిబద్ధతల మీద మాట్లాడుకుంటాం, మనం ఎవరు వ్యతిరేకులు కాదు. ఇలా ముస్లింస్ లో పేదవాళ్ళు ముస్లింలకు వ్యతిరేకత కాదు, ఆర్థికంగా బ్యాక్వర్డ్ ఇస్తున్నాం మేము, బ్యాక్వర్డ్ ఇస్తున్న వాళ్ళు అన్నమాట నిజం.
ఆ రోజున వాళ్ళ రాజ్యాంగంలో ఎస్టీ ఎస్సీలు ఎస్టీలాగా రాజ్యాంగంలో పొందుపరుచుంటే ఇవాళ ఈ మాటే ఆర్గ్యుమెంట్ రాదు. రాజ్యాంగంలో లేకపోవడం వల్ల దాన్ని మనం బీసీ కేటగిరీలో తీసుకున్నాం, ఈ కేటగిరీ కింద తీసుకున్నాం. राजस्थान विषय मध्यप्रदेश उत्तर प्रदेश जाट बीसी कल अंदर बीसी कमीशन अटे चटपद कल कल बीसी ఇప్పుడు ఇది రెండు పార్టీల మధ్య పంచాయత మూడు పార్టీల మధ్య పంచాయత కాదు. మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం. మనం ఇక్కడ మాట్లాడుకునే డిస్కషన్ అంతా ముస్లిం అనే మాట్లాడుతున్నాం. నిన్న పెట్టి రిజర్వేషన్ బీసీల కేటగిరీలో రిజర్వేషన్లనే బీసీఈలో బీసీఈలో పెట్టారు. నిన్న రిజర్వేషన్ అంతా కూడా బీసీఈ సంబంధించిన రిజర్వేషన్లు. బీసీఏలో ఏడుకి ఏడే ఉంది, బీసీబీలో పదికి పదే ఉంది, బీసీసీలో ఒకటికి ఒకటే ఉన్నది, బీసీడీలో ఏడుకి ఏడే ఉంది, ఇక్కడ నాలుగు పన్నెండు అయింది. అంటే ఇక్కడ ఈ ఏబిసిడి లో వాళ్ళ జనాభా ప్రాతిపదిక పెరగలేదా, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ అనేది మనం గలపడలేదా, వాళ్ళని కూడా పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు అనేది బీసీలను కోటలో పరిగణలోకి తీసుకున్నప్పుడు మిగిలిన బీసీల రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుందా లేదా అనుమానం వస్తాయి రావా చర్చ అదే కదా మరి మీకు అనే పాయింట్ ఒకటి రాష్ట్రాలకి రాష్ట్రాలకి ఇవ్వడం వల్ల ఇబ్బంది రెండో విషయం వాళ్ళకు 12% ఇస్తారా 20% ఇస్తారా ముఖ్యమంత్రి ప్రియారిటీ అని వారు మాట్లాడుతున్నారు. మన ప్రియారిటీ ఉండదు. మన ప్రియారిటీ ఉంటే రాజ్యాంగం అవసరం లేదు. రాజ్యాంగం రాష్ట్రానికి ఒకటి ఉండదు. రాజ్యాంగం లోపలి మన నిర్ణయాలు ఉండాలి. మన ప్రభుత్వం వేసి కాదు కనుక నేను చేయాలనుకున్నా మీరు ఆపినారని చెప్పి మాట్లాడుతుంది. ఉద్యమం కాదు ఇది. విఆర్ రన్నింగ్ ఏ గవర్నమెంట్. రాష్ట్రాలకి నడుపుతున్నప్పుడు అవసరం ఉంది. ముఖ్యమంత్రి పదే పదే డిమాండ్ చేస్తున్నట్టు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల అంశం అనేది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోనే ఉండాలా అక్కర్లేదా? ఉండాలి అనేది రాజ్యాంగంలో కార్యకర్తలు గాని మాకు గాని ఎందుకుంది, ప్రతిపక్షాలకు ఎందుకు లేదంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమస్య ఏ రాష్ట్రానికి ముడిపడి లేదు, వారి ప్రయోజనాలు లేవు. ఒకటి ఈ రాష్ట్రం ఏర్పడితే మాకేంటి అని కూడా అనుకోవచ్చు. అయినా దేశంలో ఉన్న 37 పార్టీలను ఒప్పించి పార్లమెంట్ కు రాతపూర్వకంగా మేము యాజెంట్ తీసుకున్నాం. ఆ రకంగా రేపు ఈ సమస్య మీద అందరికి మిగతా రాష్ట్రాలకు సంబంధం ఉన్న సమస్య కమిషన్ కింద బీసీఈలో పెట్టకుండా సెపరేట్ గా పెట్టేది అధికారంలో రావడానికి మీరు చేసిన కుట్రలో భాగం ఇది. మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు సరే రాజకీయ కుట్రనో లేకపోతే మిత్రపక్షంగా అనధికార మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే అలాగే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ కూడా నేను ఒక సందర్భంగా అన్నారు ఇదేదో కొంచెం అనుమానంగా ఉంది, ఒకవేళ దీని ద్వారా ఉన్నవి కూడా రిజర్వేషన్లు పోతే ఏమిటి, ఉన్న రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏజీగా ఎవరైతే ఉన్నారో ఆయనే గతంలో రాజశేఖర రెడ్డి టైంలో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఆయన. ఓకే, ఇప్పుడు లాయర్స్ అయినా అడ్వకేట్ జనరల్ అయినా ఒపీనియన్స్ ప్రభుత్వం అడిగితే ప్రభుత్వ ఆలోచన ధోరణి ప్రజలకు అనుగుణంగా ఉంటుంది. ఓకే, ప్రభుత్వ ఆలోచన ధోరణి ఈ సిస్టమ్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలు కోరుకునేది అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ టిఆర్ఎస్ అనేది అన్నారే మేము ఎక్కడ కూడా పరోక్ష గాని
లేకపోతే ప్రత్యక్షంగా గాని ఎంఐఎం తో నేను అందుకే అనధికార అనధికార మిత్రపక్షం ఎక్కడ లేదు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే ప్రెస్ మీట్ లో చెప్పారు నాకు టిఆర్ఎస్ ఒక్కటే మా అంశాలను వారు గ్రేటర్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎంఐఎం కూడా ప్రభుత్వం చేపట్టిన ముస్లింలకు ఈ రకమైన బడ్జెట్ కేటాయింపులు ఏ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు ఈ ప్రభుత్వం కేటాయిస్తుంది ధన్యవాదాలు అని చెప్పినారు మంచిని అప్రిషియేట్ చేస్తే వాళ్ళతో మాకు పొత్తున్నట్ట ఒకటి టిఆర్ఎస్ అనేది నిప్పు పాదరసం మేము మా జెండా రంగు వేరు మేము పార్టీ విడిపోయినప్పుడు మన తెలుగుదేశం లాగా వారు ప్రజలు అని నేను అనేది ఏంటంటే ఒకటి ఇక్కడ రుచి గారు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని వారు పౌరులుగా ఉన్నారు ఈ దేశ పౌరసత్వంతో ఉన్నారు వారిని మన సమాజంలో జనజీవన శ్రవంతిలో కలుపుకుంటాము సెకండ్ సిటిజన్ లాగా మరి ఏ రకమైన ప్రయోజనం ఇద్దాం రిజర్వేషన్స్ వాళ్ళకి లేవు మరి ఏ రకంగా వారిని ఆదుకుందాం వాళ్ళల్లో కూడా బీదరిక ఉంది క్రిస్టియన్ మైనారిటీకి చేస్తున్నాం మత ప్రాతిపదికన మీ దృష్టి మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఈ రోజు దళితుడు క్రిస్టియన్ గా మారగానే బీసీలకు మారుతున్నారే అది మత ప్రాతిపదికగా బీసీకి ఎందుకు మారుతున్నారు చెప్పండి అక్కడ మతపరంగా మరి ఎందుకు మార్చితే దాని మీద ఎందుకు అడగరు మీరు నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిస్తుందా లేదా అనేది కీలకమైన అంశం లేదంటే ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారని ఇప్పటికే చెప్పారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ముఖ్యమంత్రి గారు ఎస్సీలు ఎవరైతే క్రిస్టియన్స్ అయినారో రిజర్వేషన్ ఉండాలి మాకు ఎస్సీలనే గుర్తించాలంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది ఎప్పుడైతే వాళ్ళ మత మార్పిడి జరిగిందో క్రిస్టియన్స్ అయితే మతపరంగా వచ్చింది కాబట్టి క్రిస్టియన్స్ హక్కులు దొరకొద్దు అనేది మేము మొదటి నుంచి పోరాడుతున్నాం అదే రకంగా ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్ రైట్ టైం అయిపోయిందండి ఇది వాళ్ళ లైవ్ షో అప్పుడు లైవ్ షోలు తిరిగి కలుద్దాం కీప్ వాచింగ్.